ఏ మధుర పురాణ జనయించిన కృష్ణుడు బాలకృష్ణుడై తామసుడైన కంస నృపుధామమున చరసారలోన తాను ఆ మధురవాపురి వరగృహాంగణ సీమకు ఏగుదించి నిష్ఠామయ చిత్తుడై రథము చెయ్యన ఆపగ సంజ్ఞసేయగా. అంత మర్యాదగా అడిగినటువంటి కృష్ణుడికి ఆయన ఏం సమాధానం చెప్పాలి? సరే నాయన తీసుకోండి అనైనా ఇవ్వాలి, లేదా అయ్యా ఇచ్చే అధికారం నాకు లేదు, ఈ మహారాజు గారి బట్టలు, ఒక్కసారి వారి అనుమతి తీసుకొని కావాలంటే మీకు ఇస్తాను అనన్నా చెప్పాలి. అలా చెప్పలేదు ఆయన, ఎందుకంటే రాజోద్యోగిని అనే దర్పం ఉంది కదా ఆయనలో. మహారాజుగారి దగ్గర నేను ఒక ప్రధానమైనటువంటి ఉద్యోగిని, అటువంటి నన్ను ఒక పిల్లవాడు నిలబెట్టి మాట్లాడించడమా అని చాలా తక్కువగా తీసుకున్నాడు ఆయన. ఎట్టెట్రా మనుజేంద్రు చేలములు మీ హీనోపునే మీరలుం కట్టంబూలు దూరే పయోదది ఘృతగ్రాసంబులను క్రువి మీకిట్టాడంచనుగాక గొల్లలకు మీకెబ్బంగి నోరాడిడిన్. ఏమనుకున్నావయ్యా నువ్వు? ఏదో రేపల్లే బృందావనంలో మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నావు నాతో నువ్వు. నేనంత సులభంగా దొరికాను? నేను రాజుగారి యొక్క ప్రధాన ఉద్యోగిని నీకు తెలియదా? రాజుగారి యొక్క ప్రధానమైనటువంటి రజకుండని తెలియకుండా మాట్లాడుతున్నావు. ఎట్టెట్రా కృష్ణుడేమో మర్యాదగా ఓ రజకాన్వయాగ్రణి అన్నాడు. అంత మర్యాదగా సంబోధన చేశాడు, పిలిచాడు. వీడేమంటున్నాడు? ఒరే అంటున్నాడు. సంబోధన చేయడంలోనే ఒక విధమైనటువంటి దౌర్జన్యంతో ఎట్టెట్రా ఏమిరా ఏమిటి మాట్లాడేది? మనుజేంద్రు చేయలములు మీకీనోపునే కంసమహారాజు గారు ధరించే వస్త్రాలు మీకు ఇవ్వాలా? మీరును కట్టంబూరు దురే అంటే మహారాజు గారు ధరించే వస్త్రాలు మీరు కట్టుకుంటారా? ఎంత అవిధేయత అని ఏదో వీడే మహారాజు అయినట్టుగా మాట్లాడుతున్నాడు. పయోధి ఘృతగ్రాసంబులను క్రవ్వి ఇంకా నిందిస్తున్నాడు. ఏమని? మీరు రేపలలో బృందావనంలో బాగా పెరుగు పాలు వెన్నలు బాగా తిని కొవ్వుబట్టి మాట్లాడుతున్నారయ్యా అంటాడు. క్రువ్వి మీకిట్టాడని జనుగాక అలా మాట్లాడుతున్నారు కానీ మీ అహంకారాలు దర్పాలు నా దగ్గర పనిచేయవు. కట్ట ప్రాణము కోల్పోయిన సుమి కంసోద్ధతిని బాలక కృష్ణుని హెచ్చరించారు. ఒరే బాలక, ఆ బాలకుడేమో రజనీకరాన్వయాగ్రణి అన్నాడు, వీడేమో ఒరే బాలక అంటే ఒరే పిల్లవాడా నువ్వు నాతో మాట్లాడడమా అంటూ గేలిగా ఎగతాళిగా అంటూ ఒక్క మాట కంసమహారాజు గారి చెవిలో నీ గురించి వేశానంటే నీ ప్రాణం గాలిలో ఎగిరిపోతుంది, ఏమనుకున్నావు నువ్వు అని దబాయించాడు కృష్ణుణ్ణి. కృష్ణుడు అలాగట్రా అని మనస్సు అనుకొని కరఘాతంబున గట్టిగా చేత్తో ఒక్క దెబ్బిచ్చాడు, తల కింద పడింది. అంటే అప్పటికే ఆయన మల్లయుద్ధ విశేషాల్లో ఆరితేరినవాడు. తన చేతితో కరఘాతంతో ఎక్కడైతే బాగా చాచి కొడితే తల కింద పడుతుందో అందరికీ చూపించడానికి ఆ ప్రయోగం చేస్తుంటాడు ఆయన. వాడు ఎప్పుడైతే శిక్ష ఇవ్వబడ్డాడో ఆయన సహాయకులు ఉన్నారు కదా, వాళ్ళలో ప్రధానుడు, తర్వాత వాడు, ఈయన తర్వాత వాడు కూడా, అయ్యా మా అపరాధం ఏమీ లేదు, మేమేమి ఆయన ఇవ్వద్దని చెప్పలేదు, మమ్మల్ని శిక్షించకండి నమస్కారం పెట్టారు. పైగా ఆ మూటలు విప్పి ఈ కృష్ణుడికి సరిపోయే బట్టలు తీసి కృష్ణుడిని కలంకరించారు, బలరామునికి సరిపోయే బట్టలు తీసి బలరాముని కలంకరించారు, నందునికి సరిపోయే బట్టలు తీసి నందుని కలంకరించారు, ఇంకా పరివారంలో ఉండే వాళ్ళందరికీ ఏమేం కావాలో మూటలన్నీ ఖాళీ అయిపోయింది, బాగా అలంకరించారు. వారే అన్ని గుండీలు వేయడం అన్ని సేవలన్నీ వాళ్లే చేశారు. స్వామి మాదేవి పొరపాట్లేదు మన్నించండి అన్నారు. కారుణ్యంబున వాణిగైకుని అలంకారంబు గావించి శృంగారోదంచ దిగ్గజేంద్ర కలభాకారంబులం పోల్చిరా సూరుడు మాధవుడంత వాయకుని శుశ్రూషన్ కడుం ప్రీతుడై సారూప్యంబును లక్ష్మీయున్ వసగే ఐశ్వర్యాను సంధాతయై. బాలకృష్ణుడు ఆ చాకల వారి సహాయకుని పట్ల ఎంత ప్రసన్నుడైనాడంటే వీడిలో అవిధేయత లేదు, వీడి విధేయుడు, వీడి మనస్సులో అహంకారాది మనోవికారాలు లేకుండా మనల్ని సేవించాడు కాబట్టి వీడిని మనం కృతార్థులు చేయాలని ఆ బట్టలని ధరించి బాగా అలంకారం చేసుకుని వాళ్ళకి అక్కడక్కడే సంపద కురిపించాడు, అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని ప్రసాదించాడు. సారూప్యంబును లక్ష్మీయున్ వసగే ఐశ్వర్యాను సంధాతయ్యి. వాళ్ళు అసలు ఇంకా రాజోద్యోగం చేయాల్సిన అవసరం లేదు, అంత సంపద ఇచ్చేసారు వాళ్ళకి. అంటే పరమాత్మ అనుకుంటే ఎంత అవుతుందండి? పరమాత్మ అనుగ్రహం ఉంటే పుష్కలంగా ధనకరక వర్షాలు కురుస్తాయి అలాగా. అలా వాళ్ళని అనుగ్రహించాడు, అనుగ్రహించి అంతఃపురంలో అడుగు పెడుతూ ఉన్నాడు. అప్పటికే ఇవన్నీ వార్తలు పోతూ ఉంటాయి కంస మహారాజు గారికి. ఓ మా చాకరిని శిక్షించాడా, ఒక్క దెబ్బతో తల కింద పడేట్టుగా చేయగలిగాడా, అప్పటికీ అంత బలం ఉన్నదా వాడికి, సరే చూద్దాం అని
ఒక మదించినటువంటి ఏనుగు ఘేంకారం చేస్తూ వస్తూ ఉంది. వీళ్ళపైకి అంతఃపుర ద్వారంలో అడుగు పెడుతున్నారు. మరి ఆ ఏనుగు భయంకరంగా వస్తుంది, ఘీంకరిస్తూ. పైన మావటివాడు ఉన్నాడు. కృష్ణుడు కింద నుంచే హెచ్చరించాడు వాడిని, ఊరి కుంజరపాల మా దశకు ఈ ఉద్యన్ మదేభేంద్రమున్ ప్రేరేపన్ పనిలేదు త్రిప్పు మరలన్. అయ్యా మర్యాదగానే అడిగాడు, కుంజరపాల ఈ ఏనుగును శాసించే బలం కలిగినటువంటి వాడా అంటే ఓ మావటివాడా, మర్యాద కాదు ఇది, మాపై ప్రయోగించే ఏర్పాటు చేస్తున్నావు, అలా కాదు, త్రిప్పు మరలన్ ఈ ఏనుగును మళ్లించు, ప్రేరేచినన్ అలా కాదని మాపై ప్రేరేపణ చేశావంటే, ప్రేరేపించి మాపై వదలాలని ప్రయత్నించావంటే గంభీరోగ్రాసరితుల్య ముష్టిఘతులను భేదించి నీడంతకుం చేరంబుత్తు మహత్తర ద్విపముతో సిద్ధంబు యుద్ధంబునన్. అలా కాదని దౌర్జన్యంగా మాపై ఏనుగును ప్రయోగించావంటే ఏనుగు శిక్షింపబడుతుంది, నీవు కూడా శిక్షింపబడతావు. నా మాట విని మర్యాదగా ఏనుగును వెనక్కి త్రిప్పు అన్నాడు. ఆ మావటివాడు ఎగతాళిగా, అరే బాలకుడా వేరెడంత లేవు, నీవు నా ఏనుగును శిక్షించగలవా, నన్ను శిక్షించగలవా అంటూ ఎగతాళిగా మాట్లాడడం ప్రారంభించాడు. వెంటనే సమయస్ఫూర్తితో కృష్ణుడు కాలం త్రొక్కి సలీలుడై నగవుతో కంఠీరవేంద్రాకృతిన్ కేరన్ భీషణ దంతములు పెరిగి సంక్షీణంబుగా మొత్తి గోపాలగ్రామణి వీరమౌళి ముని అయి. ఎంత విజృంభించాడంటే సమయస్ఫూర్తి ఆ కృష్ణునికి. పెద్ద ఏనుగు హఠాత్తుగా పోయి ఏనుగు ఒక కాలు తొక్కాడట్లా, ఆ ఏనుగు కింద పడింది. కింద పడిన వెంటనే ఆ దంతాలు పెరిగాడు, ఏనుగు దంతాలు పెరిగి ఆ దంతాలతో కొట్టాడు వాడిని, మావటి వాడిని. వాడు మరణించాడు, ఏనుగు మరణించింది. శైలేంద్రోపము శైలేంద్రాభము ఆ పర్వతోపమానమైనటువంటి ఏనుగుని ఉదంచత్సార గంధేభమున్ మదించినటువంటి ఏనుగుని ప్రాణాలు తీసేశాడు. అలా ఏనుగు ప్రాణాలు పోగొట్టుకుంది, మావటివాడు ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అరే ఇదేమిటి భయంకరమైన దృశ్యం అని అవతలకి ఇచ్చేశారు రాజభటులు. ఈ వార్త కూడా కంసమహారాజు గారికి వెళ్ళింది. ఆయనలో సహనం నశించి క్రోధం పెరిగిపోతూ ఉంది, బాధ పెరిగిపోతూ ఉంది. అలాగా అందరినీ తప్పించుకుని వచ్చిన చాణూర ముష్టికల దగ్గర తప్పించుకోలేరు వాళ్ళు, అప్పటికే యుద్ధం ఏర్పాటు చేశాడు వాళ్ళతో. ఇంకా కొంచెం నడిచొచ్చారు బలరామకృష్ణులు. అటువంటి అవతారమూర్తులు వస్తున్నారంటే, కారణజన్ములు వస్తున్నారంటే, అప్పటికే గోవర్ధనోద్ధరణం చేత కాళీయమర్ధనం చేత ఎన్నో మహిమలు ప్రదర్శించినటువంటి బాలకృష్ణుడు, కంసుడు పంపించినటువంటి పెద్ద పెద్ద రాక్షసులను కూడా చంపినటువంటి బాలకృష్ణుడు అన్నగారితో కలిసి వస్తున్నాడు, తండ్రి నందుడితో వస్తున్నాడంటే, ఇతరత్రా రాజబంధువులకేమో అపూర్వమైనటువంటి సార్వభౌమోచిత సత్కారాలు, వందిమాంధ్రులతో కైవారాలు పొగడ్తలు, మరి ఈయనకి ఎటువంటి స్వాగతం ఏర్పాటు చేశాడు? ఒక కురూపి కుబ్జా అనే స్త్రీని అమ్మాయిని తీసుకొచ్చి ఒక పళ్ళెంలో గంధములు పూలు పెట్టి ఆ పళ్ళెం తీసుకొచ్చి ఆమె ఆహ్వానం పలుకుతుంది వాళ్ళకి. ఆమె చూడటానికి అసహ్యకరంగా ఉంది, వంగిపోయి ఉంది, కురూపి, ఎన్ని వంకరలు ఉన్నాయో శరీరంలో. అయినా కృష్ణుడు ఆనందించాడు. ఆమె పళ్ళెం తీసుకొని దగ్గరకు వచ్చింది కుబ్జ, వినయంగా కృష్ణుడికి చూపించింది ఆ పళ్ళాన్ని. ఇందులో ఉండే గంధమాల్యములు స్వీకరించండి, ఈ బొట్టు పెట్టుకోండి, మీకు స్వాగతం చెప్తున్నానని. ఆ గంధమాల్యములు స్వీకరించి ఆమెను స్పృశించాడు ఒక్కసారి. ఆమెను స్పృశించిన వెంటనే నవనవోన్మేషమైనటువంటి అత్యంత గాంధర్వ సౌందర్యబంధురమైనటువంటి అందచందాలు వచ్చేసాయి ఆమెకు. ఎందుకంటే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కాబట్టి సకల సృష్టి యొక్క ప్రతి కదలిక కవళిక శాసింపగలిగినటువంటి విరాణ్మూర్తి కాబట్టి బాలకృష్ణుడు ఆ కుబ్జ కురూపి ఇచ్చే స్వాగతాన్ని స్వీకరించి ఆమెను కృతార్థురాలిని చేశాడు. ఆయన స్పృశించాడో లేదో వెంటనే ఆమెకు అత్యద్భుతమైనటువంటి యవ్వనంతో కూడినటువంటి ఒక గంధర్వకాంత ఎదుట నిలిచి ఉన్నదా అన్నంత ఒక అప్సరస వచ్చి నిలిచిందా అన్నట్టుగా రంభాదికాంతలతో సమానమైనటువంటి సౌందర్యాన్ని ప్రసాదించాడు ఆమెకు. అలా ఆమెను కృతార్థురాలినిగా చేసి ఇంకా నడిచాడు. ఆ యాగం పేరు ధనుర్యాగం కదా, అందుకని ఒక పెద్ద మంటపంలో ఒక పెద్ద ధనుస్సును అలంకరించి ఉన్నారు. ఆ ధనుస్సు దగ్గరికి వెళ్ళారు. ధనుర్యాగమా వీళ్ళు చేసేది? మమ్మల్ని పిలిపించడానికి ఒక కారణం వెతుక్కున్నారు తప్ప ఈ యాగానికి అర్థమేమున్నది?
యాగం చేస్తున్నారంటే హవిస్సు ఎక్కడా, యజ్ఞకుండములు ఎక్కడా, ఈ ఏర్పాట్లేమీ లేకుండా ధనుర్యాగం అంటే ఎవరు నమ్ముతారు అని కృష్ణుడికి అంతా మనసులో తెలుసు. అందరి మనముడు హరియేయురుగుని అన్నమయ్య చెప్పాడు కదా అని ఆ ధనుస్సును సమీపించి అలా తీసుకుని రెండు ముక్కలుగా వించేశాడు ధనుస్సుని. గందేహంబు రసాల దండము నుగిన్ ఖండించు చందంబునన్ బంధుల్ మేలన వామహస్తమున చాపం వెత్తి మౌర్వీలతా సంధానం వనరించి కొంచెము దగన్ శబ్దించుచు చూడగా అలా అలవోహగా దాన్ని రెండుగా తుంచాడు. ధనుర్యాగం అని పేరే పెట్టమే ధనుస్సునే విడిచేస్తున్నాడు వీడు దుర్మార్గుడు. కంసుడు ఆగ్రహించాడు సింహాసనంపై. చాణూర ముష్టి కొన్ని పిలిపించారు బలరాముడు కృష్ణుడు. కృష్ణుని యొక్క ఆస్థాన రంగప్రవేశం చేస్తున్నారు. అక్కడ మల్లయుద్ధానికి అనుగుణంగా ఒక రంగస్థలం సిద్ధమై ఉంది. ఆ రంగస్థలంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. ఆహూతులైనటువంటి రాజబంధువులు, కంసుని యొక్క చుట్టారు అంతా కూడా, సామంతరాజులు, దండనాథులు, పెద్ద సభ క్రిక్కిరిసి కూర్చొనుంది. అందరూ నిశ్చేష్టులై చూస్తున్నారు, ఆశ్చర్యంతో చూస్తున్నారు. ఈ పిల్లలేమిటి, బాలకృష్ణుడు బలరాముడు. ధీరుడ వస్త్రమాల్య మణిదీప్త విభూషణధారుడన్ మహాకారుల సర్వలోక శుభకారుల మానవ వారిణి మనోహారుల సర్వభూతల విహారుల, అటువంటి వారు వారు. ఎన్నో అలంకారాలు చేసుకున్నారు. ఆ అలంకారాలు ఎవరు చేశారో కానీ, స్వతసిద్ధంగా వచ్చేసాయో కానీ, వస్త్రమాల్య మణిదీప్త విభూషణధారుడన్ మహాకారుల, చూడటానికి పిల్లలుగా కనిపించినా కానీ వారు దేదీప్యమానమైనటువంటి బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తూ ఉన్నారు.